కృష్ణా జిల్లాలో శిశు విక్రయం వివాదానికి దారితీసింది. ముసురు మండలం వలసపల్లికి చెందిన నవీన్ బాబు రజనీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఆ కారణంతోనే భార్య రజనీని తరచూ చిత్రహింసలు పెట్టేవాడు భర్త నవీన్ బాబు. రజనీకి నాలుగోసారి కూడా ఆడబిడ్డే పుట్టడంతో ఆ చిన్నారిని దుక్కిపాటి దశరథ్ దంపతులకు విక్రయించాడు నవీన్ బాబు. అయితే ఆడబిడ్డ అమ్మకంపై రజనీ తల్లిదండ్రులు ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిడ్డను కొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దశరథ్ దంపతులను స్టేషన్కి పిలిపించి ప్రశ్నించారు. తాము బిడ్డ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కోరి ఆడపిల్లను దత్తతకు తెచ్చుకున్నామని చెప్తున్నారు దశరథ్ దంపతులు. రజనీ నవీన్ బాబు దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో నాలుగో సంతానాన్ని తమకు దత్తత ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సరేనండి అని చెప్పేసి న్యూస్వీడు మా అక్క కొడుకు నేను ఈయన గారు కలిసి వలసపల్లి వెళ్ళాం సార్. వెళ్తే వీళ్ళమ్మ నీళ్ళోసుకొని 7 నెలల్లో నీళ్ళోసుకొని ఉంది. ఉంటే బట్టలు దూతుంది. అమ్మ మీ మామయ్య గారు లేరారా అన్న. లేరమ్మ అంది. ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే తోటలోకి వెళ్ళారమ్మా, మిరప తోట వేసాము మేము, అక్కడికి వెళ్ళాము అంది. సరే సరే రారా ఇటు రారా, ఏం పేరు రాట్టు నా పేరు రజనీ అమ్మ అంది. సరే అని చెప్పేసి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వాడు మామి రాలా, రాబోయేసరికి మేము మళ్ళీ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు వీళ్ళ తాతయ్య గారు ఉన్నాడు. ఉంటే కూర్చొని ఉన్నాడు. నమస్తే అంకులు అని చెప్పేసి అన్న తర్వాత రెండమ్మగారు మీరేనా అన్నాడు. అజ్జ అన్నాడు మీరేనా వస్తానన్నాడు అని అని చెప్పి అన్నాను. అంటే మేమేనండి అన్న. అన్న తర్వాత వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. ఏండి ఆవిడ అమ్మకే మీకు మీ కుటుంబానికి మొత్తం ఇష్టం అయితేనే మేము మళ్ళీ రాగలుగుతాం, లేదంటే రాము. మీకు ఇష్టమైతేనే మాకేమండి. ఈరోజు మేము నిజంగా ఇంత మోసం చేస్తారనుకుంటే మేము ఆ రోజు కాగితాలు రాజేసుకుని వాళ్ళు తాతగారు వీళ్ళ మామగారు వీళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా అంది అమ్మ నేను నీకే ఇస్తా. ఒట్టిగుడి పాడు అమ్మగారు వచ్చి ప్రార్థన చేశారు సారు, మేము క్రీస్తారు సారు ప్రార్థన చేసి అన్నారు. అమ్మ వీళ్ళకి ఇస్తే మీ బాబు ఎక్కడికి పోదు, మీకు ఇష్టమైతే నీవు, లేదంటే వద్దు. మీ బాబు అమ్మగారు నేను ఇస్తాను, ఏమికే ఇస్తాను, నేను సునీత గారికి ఇస్తాను అంది. నా పేరు సునీత సారు, మేము ఉండ బెడ్లో వేరే అంకుడు ఒక ఆమె ఉందండి సారు. ఆమె అమ్మ నీకు ఇష్టమైతే నీకు, అది తీసుకున్న తర్వాత నువ్వు ఇబ్బంది పెడితే వాళ్ళు బాధపడతారు, ప్రేమ పెంచుకుంటారు పాప మీద, మీరు అట్లా చెయ్యొద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. పాపను తీసుకొచ్చి ఎంత టైం అయిందండి, ఎన్ని అయింది? జూన్ నెలలో తీసుకొచ్చాం సార్, జూన్ 11వ తారీఖు తీసుకు, అంటే జూన్ 11 పాప డెలివరీ అయింది. 11, 12, 13వ తారీఖు మన చేతికి ఇచ్చారు సారు. ఇస్తే మేము మళ్ళీ అక్కడ నుంచి రైతు బజార్ దగ్గర జనతా హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాము. సారు ఏమి ఇవ్వలేదు సారు. సారు మేము డబ్బులు అమ్ముడు పోయి రకాలు అయితే ఇప్పిస్తారు. మేము ఇప్పుడు సారు మేము ఎటువంటి దూరం తీసుకెళ్ళి పోయి పెంచుకునేవాళ్ళు. తాతగారు కూడా ఏమన్నారు తెలుసా సారు, మీరు గొల్లపల్లి అంటగా అమ్మన్నాడు. అవునండి అన్న, ఎందుకు అబద్ధం ఆడాలి అని చెప్పి నాకు ఇస్తే ఇస్తాను లేకపోతే లేదని నేను అవునండి అన్నారు సార్. మేము మట్టి రూపాయితో రూపాయి ఇస్తాం, మేము కష్టపడితే తినేవాళ్ళు.